రండి మావి గారు, మీరు మాట్లాడుతూ ఉండండి. ఎలా ఉన్నావమ్మా? పిచ్చి ప్రశ్న వేశానా? దేవుడితో ఉన్నప్పుడు దేని గురించి పట్టించుకోకూడదు కదా నాన్న. నిజమేనమ్మా, నేను మీ అత్తగారి గురించి ఆలోచించి ఆ మాట అన్నాను. తప్పే, కార్తిక్ బాబుండగా నీకేం లోటు? శ్రావ్య ఎలా ఉంది నాన్న? సంతోషంగా ఉండుంటుందిలే. పెళ్లి పనులు చాలా ఉండుంటాయి. శ్రావ్యకి నలుగు పెట్టే టైంలో నేను కూడా వస్తాను, సరేనా? ఈ పిచ్చి పిల్ల తన గురించి ఇంతగా ఆలోచిస్తుంటే ఇందులో వందో వంతు ప్రేమ కూడా శ్రావ్య చూపించలేకపోతుంది. తప్పకుండా వద్దు గానిలే. నువ్వు వస్తానంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుందమ్మా? ఏమయ్యా ఇక్కడ దాంతో ఏంటి సోది, తొందర్రా. వస్తానమ్మా. మిస్టర్ అండ్ మిస్సెస్ మహారథి, ఐఏఎస్. ఈ పేరు ఎందుకు రాశారు? ఏ పేరు? జీడి గింజ రామ్మూర్తి. ఇతను మా బావగారి తమ్ముడబ్బా. అయితే ఇంటి పేరు రాయకండి, జీడిగింజట జీడిగింజ. జే రామ్మూర్తి అని రాయండి. పేర్లో కూడా రంగు చూస్తావండి సౌందర్య. నేనంతే. సరే. మిస్సెస్ మేనక, డిఎస్పి. చూడండి ఈ పేరు ఎంత అందంగా ఉందో. అందరికీ రంభ, ఊర్వశి, మేనక అని పేర్లు పెట్టరు సౌందర్య. అబ్బా మీరు రాయండి. మర్చిపోయాను, సెంట్రల్ మినిస్టర్ భార్య పేరు రాయండి ముందు. ఆవిడకి నా కోడలు ఎలా ఉంటుందో చూపించాలి. అదేంటి? ఎలాంటి కోడల్ని కోరుకున్నారు, ఎలాంటి కోడలు నడిచి వచ్చింది. నాకొద్దమ్మా, మీ అత్తగారికే చాలా అవసరం. అదంతే, ఆవిడగారు శ్రావ్యని చూడాల్సిందే. పెళ్లికి తప్పకుండా రావాలని మీరే స్వయంగా పిలవండి. సరే, పేరేంటి? నిశ్చల్ చటర్జీ. ఓకే, రాశాను. చెప్పు శ్యామ్, ఉన్నారు, బిజీగా ఉన్నారు, నాతో చెప్పు. అవునా, డేట్ ఫిక్స్ చేసావా? ఎప్పుడు? ఓకే, నేనిప్పుడే చెప్తాను. రైట్. మీ ఫోన్ గదిలోనే పెట్టారా? అవును. ఎవరు? పిఏ శ్యామ్ ఫోన్ చేశాడు. ఏంటట? ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ డేట్ ఫిక్స్ అయిందట. ఎప్పుడు? కొంపదీసి పెళ్లి రోజు కాదు కదా? కాదు, లవర్స్ డే రోజు, ఫిబ్రవరి 14. లవర్స్ డే రోజు, ఫిబ్రవరి 14. లవర్స్ డే రోజు, ఫిబ్రవరి 14.
మోనిత. లవర్స్ డే రోజు ఫిబ్రవరి 14th